నమస్కారం. భక్తిపీఠం వీడియో ప్రేక్షకులకు స్వాగతం, శుభస్వాగతం. అక్టోబర్ మాసం ద్వాదశ రాశుల ఫలితాల్లో భాగంగా తులారాశికి సంబంధించినటువంటి ఫలితాలని తెలుసుకుందాం. తులారాశికి అధిపతి శుక్రుడు చిత్త 3-4 పాదాలు, స్వాతి విశాఖ 1, 2, 3 పాదాలకు సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో, నక్షత్ర జాతకులు, వీరు తులకి సంబంధించినటువంటి వారు అవుతారు. తులలో శుక్ర సంచారాన్ని ఏంలో 12వ ఇంట్లో కుజుడు, ద్వితీయంలో గురు సంచారం, మరియు తృతీయ స్థానంలో శని కేతువుల సంచారాన్ని కలిగి ఉండుడి చేత ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలుగా తెలుసుకోవచ్చు. ఇంతకు ముందు మాసంలో కొనసాగినట్టుగానే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వీరికి తలెత్తుతూ ఉంటాయి. ఔషధ సేవ చేయడం, డాక్టర్ని కలవడం అనేటువంటిది తప్పదు అని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా 20 సంవత్సరాల లోపుగా ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో విద్యా విషయమై చాలా పరిశ్రమ చేస్తే తప్ప మంచి మార్కులతో పరీక్షల్లో ఉత్తీర్ణత చెందరు. బాలారిష్ట దోషాలు కొంతవరకు ఉన్నాయి కనుక 12 ఏళ్ళ లోపుగా ఉండేటువంటి పిల్లలు, స్త్రీ పురుషులు, బాలికలు, బాలలు ఎవరైతే ఉంటారో విద్యా విషయంలో జాగ్రత్త వహించాలి. చాలా కష్టపడి చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా రాహుగ్రహ శాంతి ద్వారా ముఖ్యంగా వీరికి ఆరోగ్యం కుదుటపడుతుంది. పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవుతారు. విదేశ యానాన్ని కోరేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి కొంతమేర శుభవార్తను వినేటువంటి అవకాశం. దుర్గా దేవత ఆరాధన ద్వారా పనులు సఫలీకృతాన్ని చెందుతాయి అని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు, ముఖ్యంగా బంగారం వెండి వ్యాపారస్తులకు సామాన్య ఫలితంగా చెప్పుకోవచ్చు. ఇనుముకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు గడ్డుకాలాన్ని అనుభవిస్తారు. ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్స్ సంబంధించిన కెమికల్స్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో సామాన్యం కన్నా కొంత ఉత్తమమైనటువంటి ఫలితాలుగా చెప్పుకోవచ్చు. ఫైనాన్స్కి సంబంధించినటువంటి వ్యాపారం చేసేటువంటి వారు ధనం ఇచ్చిపుచ్చుకోవడాల్లో కొన్ని డాక్యుమెంటేషన్లో కొన్ని లోపాలని ఎదుర్కోవడం వల్ల ఆర్థికపరమైనటువంటి లోపాలని, ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. కోర్టుకు వెళ్ళడం కానీ లాయర్ని కలగడం కానీ కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. వీరు జాగ్రత్త వహించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు జాగ్రత్త వహిస్తే ఉన్నటువంటి పదవులు వస్తాయి. రాజకీయ నాయకులకు సామాన్య ఫలితంగా చెప్పుకోవచ్చు. చలనచిత్ర రంగంలో కానీ మీడియా రంగంలో కానీ ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సఫలీకృతం చెందుతారు. కళాకారులకు సామాన్య ఫలితం, నటులు గాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నతమైనటువంటి ఫలితాలని చవిచూస్తారు. గృహిణులు మరియు ఉద్యోగాలు చేసేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. నూతన వస్త్రములు ఆభరణ ప్రాప్తిని సూచిస్తున్నది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో చేస్తున్న దానికన్నా ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం ఉన్నది. ఆచితూచి అడుగు వేస్తే వాళ్ళు తప్పకుండా కూడా సఫలీకృతులు అవుతారు. విదేశయానం చేద్దాం అనుకునేటువంటి వారు, విదేశాల్లో విద్యని అభ్యసించేటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు జాగ్రత్త వహిస్తే తప్పకుండా అందులో ప్రవేశం లభిస్తుంది. అంతేకాకుండా ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి. వీరికి అనుకూలించేటువంటి సమయం కాదు అని చెప్పుకోవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య అనురాగం కొంతవరకు లోపిస్తుంది. కుటుంబ కలహాలకు కూడా దారితీసేటువంటి అవకాశం. ముఖ్యంగా స్వాతి నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి పెద్దల ద్వారా, కుటుంబంలో పెద్దల ద్వారా ఒక దుర్వార్తను వినేటువంటి సూచన ఈ మాసంలో తెలుస్తున్నది. అయితే వీరు ముఖ్యంగా రాజకీయ నాయకులు జాగ్రత్త వహించకపోతే కొన్ని రకాలైనటువంటి కలహాలకి దారితీస్తున్న కనుక విశాఖ నక్షత్రానికి సంబంధించి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కొంత జాగ్రత్తను వహించాలి. శనిగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఉన్నత ఫలితాలని పొందుతారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద యోచిస్తే ఈ రాశికి సంబంధించినటువంటి నక్షత్ర జాతకులు, ముఖ్యంగా చిత్త నక్షత్ర జాతకులకు ఎరుపు తెలుపు వర్ణ వస్త్ర ధారణ ఈ మాసమంతా కూడా కలిసి వస్తుంది. దుర్గా దేవత ఆరాధన, దత్తాత్రేయుని పూజల ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు అని తెలుసుకోవచ్చు. అదృష్ట సంఖ్య 2.
అదేవిధంగా స్వాతి నక్షత్ర జాతకులకు అదృష్ట సంఖ్య 3 ఎరుపు వర్ణం ఆకుపచ్చ వర్ణం కలిసి వస్తుంది. అదేవిధంగా శివ ఆరాధన మరియు వినాయకునికి గరిగతో పూజ చేయడం ద్వారా అదృష్టాన్ని తెచ్చుకుంటారు, ఆరోగ్యహారిని తొలగించుకుని ఆయుర్దాన్యాన్ని పొందుతారని చెప్పవచ్చు. విశాఖ నక్షత్ర జాతకులు ముఖ్యంగా సూర్య దేవత ఆరాధన నిత్యం ఆదిత్య హృదయ పారాయణ చేయడం ద్వారా కానీ బాలామంత్ర ఉపాసన ద్వారా ఉండేటువంటి ఆరోగ్యహాన్ని తొలగించుకుంటారు. వీరికి కలిసి వచ్చేటువంటి వర్ణం ఊదారంగు, అదృష్ట సంఖ్య 5. ఇదే విధంగా మొత్తం మీద ఈ రాశివారు ఉన్నత ఫలితాన్ని పొందాలంటే సూర్యోదయ సూర్యాస్తమయాల్లో సూర్య నమస్కారాలు చేయడం, సంధ్యావందనాదులు గాయత్రి మంత్ర అనుష్ఠానం ద్వారా ఉండేటువంటి సమస్త దోషాలని నివృత్తి చేసుకుంటారని తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిరంతరం వీడియోల కోసం మా భక్తిపీఠం ఛానల్ని చూస్తూ ఉండండి. నమస్కారం, ధన్యవాదాలు.